కోవూరు నియోజకవర్గాన్ని అవినీతికి అక్రమాలకి మాఫియాగా మార్చిన నువ్వా మా యువ నాయకుడు లోకేష్ బాబు గురించి మాట్లాడేది అంటూ నీకు ఆ నైతిక హక్కు కూడా లేదంటూ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు నీ బతుకేంటో తెలుసుకో ముందు అంటూ హితవు పలికారు. లోకేష్ పై మరోసారి నోరెత్తితే భారీ మూల్యమే చెల్లించుకుంటావని ప్రసన్నని పోలంరెడ్డి హెచ్చరించారు. ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడడం నేర్చుకోవాలంటూ హితవు పలికారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గం యువగలం క్యాంపు సైట్ నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. అద్భుతమైనటువంటి ప్రజాస్పందన ఈనాడు తెలుగుదేశం పార్టీకి రావడాన్ని జీర్ణించుకోలేక ఓర్వలేక ఈరోజు నల్లపరెడ్డి ప్రసన్న లాంటి వ్యక్తులు లోకేష్ బాబు గురించి మాట్లాడేటువంటి కార్యక్రమం నేను అడుగుతా ఉండా ఈ నల్లపరెడ్డి ప్రసన్నని ఏవయ్యా ఒరే సరే మాట్లాడుతా ఉన్నావు అంటే మాకు మాటలు రావా నిన్ను గురించి మాట్లాడడానికి మేము మాట్లాడావా మాకు దమ్ము లేదా మాకు చాస కదా నువ్వు మాట్లాడి 100 సార్లు నువ్వు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో 100 సార్లు మా నాయకుడు మా యువ నాయకుడు భావి ఆంధ్రప్రదేశ్ కి కాబోయే ఏనాడైనా సరే ముఖ్యమంత్రి కాబోయేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మా నాయకుడు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు. ఆయన గురించి నువ్వు అవాక్కులు చవాక్కులు మాట్లాడుతా ఉన్నావు, నేను హెచ్చరిస్తా ఉన్నావు. నువ్వు దుర్మార్గంగా దురాగతంగా అక్రమంగా అన్యాయంగా ఉద్దేశ పూర్వకంగా ఆయన గురించి నువ్వు దుర్భాషలాడి నువ్వు ఏం మాట్లాడి తప్పు నువ్వు కోవూరు నియోజకవర్గాన్ని ఆ మాఫియాలు అడ్డగా మార్చిన విషయం వాస్తవం కాదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నువ్వు అభివృద్ధి చేసినటువంటి విషయం వాస్తవం కాదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడే దినేష్ రెడ్డి గారు చెప్పారు, అనేక విషయాలు చెప్పారు, వాస్తవాలు చెప్పారు. నువ్వు పూర్తిగా కోవూరు నియోజకవర్గంలో మాఫియాలు అడ్డగా మార్చేటువంటి కార్యక్రమం చేశావు. ఇసుక మాఫియా చేశావు, ద్రావిడ మాఫియా చేశావు, మద్యం మాఫియా చేశావు, భూ మాఫియా చేశావు, రియల్ ఎస్టేట్ మాఫియా చేశావు. ఎప్పుడు కోవూరు నియోజకవర్గంలో కని విని ఎడిగినటువంటి గంజాయి వ్యాపారాన్ని కూడా తీసుకొచ్చి దుర్మార్గంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత యొక్క భవిష్యత్తుతో నువ్వు ఆడుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఈనాడు మేము అడుగుతా ఉన్నాం, ఆనాడు గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉండి ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో యువత భవిష్యత్ కోసం ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు కల్పించే దానికోసం పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తున్న విషయం వాస్తవం కాదని చెప్పి అడుగుతాను. కోవూరు నియోజకవర్గానికి త్రాగునీటి సమస్య ఉంటే ఆనాడు నేను శాసనసభ్యుడిగా పోయి అడిగిన వెంటనే కోట్లాది రూపాయలు కోవూరు నియోజకవర్గానికి నిధులు శాంక్షన్ చేసినటువంటి మహానాయకుడు మా నారా లోకేష్ బాబు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినాడు. నువ్వు నువ్వంతా నీ బతుకంతా నీ చరిత్ర అంతా నీకు నారా లోకేష్ బాబు గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడదని చెప్పి అడుగుతా ఉన్నాను. ఎక్కడో పాత ఫోటోలు చూపించి ఈ చూడనాయా ఈ చూడనా ఏందా చూసేది నీ బతుకు తెలీదా? కోవూరు నియోజకవర్గంలో మీ తండ్రి గారు హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నీకు కోట్లాది రూపాయలు యూజ్ చేసినటువంటి మరి ఇల్లు ఇస్తే ఆ ఇల్లు ఎవరికి ఇచ్చావు? నువ్వా ఎవరికి ఇచ్చావా? నువ్వు సిరి తారులకు ఇవ్వాలా? నీ బతికేస్తాయా? నీ బతికేంది? నిద్ర లేచి ముదురుకొని ఇక్కడ ఫ్లడ్ ఎక్కితే హైదరాబాద్ ఎక్కడ రేసులు రేసులు ఆడే వ్యక్తి నువ్వు, నీకు రాజకీయాల్లో కొనసాగే నైతిక ఎక్కడని చెప్పి నేను ఈ సందర్భంలో నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ విధంగా చెప్పుకుంటా పోతే నీ చరిత్ర నీ వ్యవహారం నీ యొక్క ఇది ఈ రోజు నువ్వు 1500 కోట్ల రూపాయలు అవినీతి చేసింది వాస్తవం. లోకేష్ బాబు గారు మాట్లాడిన దాంట్లో ఎక్కడ కూడా తప్పలేదు. లోకేష్ బాబు గారు నిజాలని నిర్భయంగా కోవూరు నియోజకవర్గ ప్రజలకి తెలియజేసేటువంటి కార్యక్రమం చేశారు. స్వాగతం సుస్వాగతం. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ విజయవంతంగా నెల్లూరు జిల్లాలో పాదయాత్ర చేస్తూ జూలై 7 నుండి 11 తేదీ వరకు కావలి నియోజకవర్గంలో జరుగు పాదయాత్రకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు శ్రీ నారా లోకేష్ బాబు గారికి స్వాగతం సుస్వాగతం. ప్రజలు నాయకులు కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చి నారా లోకేష్ గారి నాయకత్వాన్ని బలపరచండి, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కండి. ఇట్లు మీ దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి, కావ్య కృష్ణారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, కావలి నెల్లూరు జిల్లా.